మీరు పోయినసారి ఇంటర్వ్యూలో మనం మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అన్నారు కానీ పవన్ కళ్యాణ్ అదే భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని భావప్రకటన స్వేచ్ఛను ఆధారం చేసుకొని తాను పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలు గెలుపొంది లోక్సభ స్థానాలు కూడా కొన్ని గెలుచుకున్నారు వారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కాగలరు మీరన్నది ఏమిటి ఆ రోజు ఆయన పనికిరాడు మీరన్నది ఇప్పుడు స్టేట్మెంట్ చాలా చాలా అద్భుతమైన క్వశ్చన్ సార్ ఇది ప్రజలందరికీ తెలవాలనుకుంటు కోరుకున్నా భారతదేశానికే తెలియాలి ఒక నూతన రాజకీయ ఒక నూతన రాజకీయ ఒక కొత్త ట్రెండ్లోకి పోతున్నది ఇప్పుడు ఏంటంటే ఇప్పటికీ నేను చెప్తున్నా పరధర్మంలో పవన్ కళ్యాణ్ స్వధర్మంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్తున్నా పరధర్మంలో పవన్ కళ్యాణ్ పరధర్మంలో పవన్ కళ్యాణ్ స్వధర్మంలో చంద్రబాబు నాయుడు నేను ఆనాడు చెప్పాను పవన్ కళ్యాణ్ రాజకీయ అవగాహన రాహిత్యంతో రాజకీయ స్వధర్మం లేని మార్గం లేని మానవత్వం ఉన్నవాడు అని ఈ రోజుకి అదే స్టాండ్ మీద ఉన్నా మొన్న అదే స్టాండ్ మీద ఉన్నా రేపు అదే స్టాండ్ మీద ఉంటా ఇక చూడండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సమాజంలో ఒక మంచి గ్లామర్ పాత్రలో ఆకర్షణా శక్తి ఉన్నటువంటి ఒక గ్లామరస్ హీరో ఫస్ట్ క్వాలిటీ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఒక కాపు వ్యక్తి ఆయన సామాజిక వర్గం కాపు సమాజంలో అందమైన ఆకర్షణీయమైనటువంటి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఇతరులో మానవత్వ లక్షణాలు ఉన్నాయి కానీ మార్గం తెలియదు ఇతనికి మార్గం లేని మానవత్వం ఉన్నవాడు ఏదో రాజకీయాల్లో చేయాలని ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు వాళ్ళన్న చేసిన నికృష్టపు చర్య వల్ల అందులో నుంచి పవన్ కళ్యాణ్ తను పార్టీని మళ్ళీ ఆర్గనైజ్ చేయాలని తనలో ఉన్న మానవత్వాన్ని రాజకీయ మార్గంలో రావాలని ఏదో వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మొత్తానికి జనసేన పార్టీ పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ మొదటి దశలో చంద్రబాబు నాయుడుతో రెండో దశలో చంద్రబాబు నాయుడుతో సాగిన ప్రయాణం చూడండి పవన్ కళ్యాణ్ ఈరోజు ఎవరికి ప్రాణం పోషిండు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ప్రాణం పోస్తున్నాడు ఎట్లా పోస్తున్నాడు చంద్రబాబు నాయుడు కమ్మల చేతిలో ఉన్న అధికారం శాశ్వతంగా కూలిపోతున్నది ఆంధ్రప్రదేశ్లో కమ్మల రాజ్యం శాశ్వతంగా సమాధి కాబోతుంది అంటే రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ రెడ్ల లెగసీ మొత్తానికి ఒక ఇంటలెక్చువల్ రెడ్డిగా రాజశేఖర రెడ్డి ఎన్టీ రామారావు కమ్మ సామ్రాజ్యాన్ని కూలదోసి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కమ్మల యొక్క రాజ్యాన్ని శాశ్వతంగా కూలదొయ్యాలని రాజశేఖర రెడ్డి సంకల్పించాడు మొదటి ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రెండవ ఐదవ సంవత్సరం నుంచి కమ్మ సామ్రాజ్య ఇన్స్టిట్యూట్స్ అన్ని కొలా చేయాలనుకున్నాడు ఆ విషయాన్ని కొనసాగించాలి రెడ్డి సామ్రాజ్యాన్ని మళ్ళీ కొనసాగించాలనుకునే సమయానికి రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత సరే దాని తర్వాత పరిణామాలు జరిగినాయి ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి గ్రహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెడ్డి రాజ్యాన్ని స్థాపించి మొదటి ఫైవ్ ఇయర్స్ పరిపాలించిండు ఇక రెండవ అంకంలోకి పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందులోకి ఆనాడు రాజశేఖర్ రెడ్డి కమ్మ సామ్రాజ్య మూలాలన్నీ నేలమట్టం చేయాలి నాన్ పొలిటికల్ రూట్స్ అన్నీ నేలమట్టం చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి ఇక స్టార్ట్ చేసిన వర్క్ మొదటి టర్మ్ నుంచి స్టార్ట్ చేసి రెండో టర్మ్లో భూస్థాపితం చేయాలి ఇది ప్రపంచ కమ్మల మొత్తానికి తెలిసిపోయింది రామోజీరావుకి తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు తెలిసిపోయింది గ్రామంలో ఉన్న ఎకరాల కమ్మ రైతు నుంచి అమెరికాలో ఉన్నటువంటి సత్యానాదేళ్ళ వరకు ప్రపంచాన్ని వెళ్తున్న కమ్మ ట్రేడింగ్ వ్యాపార రాజకీయ మేధో వర్గాలకు తెలిసిపోయింది వీళ్ళంతా కలిసి చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టి నువ్వు బతకాలంటే కమ్మరాజ్యం బతికి బట్టగట్టాలంటే నీకు మరో శక్తి ఆడగవాలి ఆ శక్తి నిన్ను అంత తేలిగ్గా ఎవరు నమ్మరు ఎవరు రారు ఎటుకూడి ఇరవై నాలుగు గంటలు కన్ను మీద నిద్రపోవద్దు వేరే ఆలోచనకి పోవద్దు పవన్ కళ్యాణ్ వేరే ఆలోచనలోకి కూడా పోకుండా నిద్ర కూడా పోకుండా నిద్రలో కూడా వేరే కళలు రావద్దు ఇరవై నాలుగు గంటలు నీ కబంధ హస్తాల్లోనే పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని పట్టుకున్నాడు కేవలం పవన్ కళ్యాణ్ని పట్టుకోవడం ద్వారానే ఆ ఎలక్ట్రల్ పాలిటిక్స్ నుంచి చంద్రబాబు నాయుడు బయటికి వెళ్ళడం జరిగింది ఆ పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ పోనీ మరి ఈ మూడు పార్టీల పొత్తుకి చంద్రబాబు నాయుడికి ముఖం ఉన్నదా మోడీ దగ్గర పోవడానికి ముఖం లేదు పవన్ కళ్యాణ్ పోయిండు పవన్ కళ్యాణ్ పోయిండు బీజేపీతో మాట్లాడడానికి అంటారు పవన్ కళ్యాణ్ పోలే అంత ఇంటెలెక్చువల్ కాదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూర్చొని ఒక గదిలో ఏం మాట్లాడుకుంటున్నారో గంటల తరబడి ఆ అంతఃపుర రహస్యాలని ఆలోచించడం మొదలుపెట్టాలి మనం ఏం మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ నువ్వు వెళ్ళు ఢిల్లీకి వెళ్ళు నేను వెళ్ళలేను నాతో పని కాదు నువ్వే పోయి అక్కడే కూర్చొని ఈ మూడు పార్టీల మధ్య ఒక పొత్తును కుదుర్చుకో ఆ పొత్తు ద్వారా ఆ ఓటు బ్యాంకు ద్వారా ఎలక్టోరల్కి రక్షణగా బీజేపీ ఉంటుంది ఆ పొత్తు ద్వారా ఎలక్ట్రల్ రక్షణకి ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విధి నిర్వహణకి రక్షణగా ఉంటుంది బీజేపీ పవన్ కళ్యాణ్ యొక్క గ్లామర్తో వచ్చే ఓటు బ్యాంకు ఈ చంద్రబాబు నాయుడు ఓటు బ్యాంకు అంతకుముందు వన్ పర్సెంట్ తేడా పోయింది ఒకటి రెండు ఈ రెండింటితో అధికారంలోకి రావచ్చు బాగా జాగ్రత్తగా వినాలి సార్ అధికారంలోకి అనుకున్నట్టుగానే పొత్తు కుదిర్చే పని చేసిండు ఈయనకు ముఖం లేక చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ పొత్తు కుదుర్చుకొని వచ్చాడు ముగ్గురు కలిసి ఎన్నికల్లోకి పోయారు జగన్మోహన్ రెడ్డి పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్లకు ఉన్నది ఈ రిమైనింగ్ ఓటు బ్యాంక్ తోటి వీళ్ళు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్న అతిపెద్ద అసలైన కాపు కులానికి ఉన్న సహజమైన బ్రహ్మనాయుడి యొక్క పౌరుష లక్షణము కాపులకుండే సహజమైన రోషము కాపులకుండే సహజమైన వంగవీటి మోహన రంగాకి సంబంధించిన రాజ్య పరిపాలన స్వభావము కాపు ధర్మము కాపు రోషము కాపు కాపు యొక్క ఆత్మగౌరవము కాపు తిరుగుబాటు కాపుల యొక్క పిల్ల వెంకటేశ్వరరావు దగ్గర నుంచి కాపుల యొక్క పోరాటం మొత్తాన్ని పవన్ కళ్యాణ్ పుణికిపుచ్చుకొని కాపుల పెద్దల మధ్య ఒక పెద్ద రాజకీయ అవగాహనతో పవన్ కళ్యాణ్ రేపు చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు చేసి ఆ పొత్తు నుంచి బయటకొచ్చి చంద్రబాబు నాయుడి మీదనే యుద్ధం ప్రకటించి తెర ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజ్యానికి కాపులు వస్తారేమో అని చంద్రబాబు నాయుడు గ్రహిస్తున్నాడు ఈ కాపులంతా తమ సహజ కాపు పౌరుషాన్ని కాపు ఆత్మగౌరవాన్ని కాపులకుండే సహజ సమాజంలో నాయకత్వం వహించే ఒక లక్షణం ఉంటుంది కాపులలో కమ్మలకున్నంత ఉండదు రెడ్లకున్నంత ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇంటలెక్చువల్స్ కాపు అంత ఇంటలెక్చువల్ కాదు కానీ సమాజంలో తిరుగుబాటు చేసే ఒక సహజ గుణం ఉంటుంది ఆ గుణంతో తెల్ల ఆ ఉమ్మడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులంతా ఒక్కటై పవన్ కళ్యాణ్ ఎగదోసి చంద్రబాబు నాయుడు మీద యుద్ధాల్లోకి పంపిస్తారేమో అన్నది గ్రహించి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక పని చేయబోతున్నాడు త్వరలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టబోతున్నాడు ఎలాంటి ముఖ్యమంత్రి కాపులు కలలు ఒక్కసారన్న కాపు ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రప్రదేశ్కి అని ఎప్పటి నుంచో కళలుగా అంటారు ముద్రగడ కావచ్చు పిల్లా వెంకటేశ్వరరావు కావచ్చు లేకపోతే ఆ చిత్తూరులో ఉన్న ఒక పెద్ద మనిషి ఆయన చనిపోయాడు తిరుపతి నుంచి ఎంపీ అయ్యాడు చిత్తూరు నుంచి ఆయన కావచ్చు వీళ్ళంతా పెద్దలు చాలా ఫిలిం ఇండస్ట్రీ ఇంటలెక్చువల్స్ కాపు వ్యాపారవేత్తలు వీళ్ళంతా కలిసి ఒకసారైనా కాపు ముఖ్యమంత్రి కావాలనే ఒక కళ ఉంది ఆ కళని నిజం చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి అంటే కాపుల బొమ్మని మాత్రమే కాపుల బొమ్మని ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ ద్వారా కమ్మలే రాజ్యాన్ని పరిపాలిస్తారు మళ్ళీ కానీ కాపులంతా అమాయక కాపులంతా ఎక్కడ తృప్తి పడతారు కోరలు లేని కాపులు పౌరుషం లేని కాపులు ఆత్మగౌరవం లేని కాపులు పోరాట స్వభావాన్ని వెన్నుముక్కని ఇరిగిపోయిన కాపుల బొమ్మని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ని సింహాసనం మీద కూర్చోబెట్టి సహజ కాపు ధర్మాన్ని చంపేసి పవన్ కళ్యాణ్ని అంతే సింహాసనంలో కూర్చోబెడతారు మా కాపు వ్యక్తి అధికారంలో ఉన్నాడని కాపు కాపులంతా తృప్తి పడతారు పవన్ కళ్యాణ్ బ్రెయిన్ ద్వారా కమ్మలే పరిపాలిస్తారు ఒక రెండేళ్ళో ఒక సంవత్సరమో పవన్ కళ్యాణ్ని కూర్చోబెట్టి ఇక శాశ్వతంగా కమ్మలే అధికారంలో ఉంటారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కొడుకుని పెడతారు ఈ పథకంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అణగారిన వర్గాల ఆత్మగౌరవ ధర్మం కానీ లేదా తన కాపులకున్న పౌరుష రోష కాపు ధర్మం కానీ కాపు పౌరుషం కానీ బ్రహ్మనాయుడి కాపు యొక్క పోరాట స్ఫూర్తి కానీ గుణాలు కలిగిన పవన్ కళ్యాణ్గా ఉన్నాడా రేపు ముఖ్యమంత్రి అయినా ఆ గుణాలతోటే ఉంటాడా నేను చెప్పిన పవన్ కళ్యాణ్ మార్గం లేని మార్గం లేని మానవతావాది అని అంటావా అంటే ప్రజెంట్ రెండు చెప్తున్నాను సార్ ఇందులో ఒకటి పవన్ కళ్యాణ్ అనేటువంటి శక్తిని భూతంలాగా చంద్రబాబు నాయుడు ఆవహించి పవన్ కళ్యాణ్కి సొంత ఆలోచన కూడా రాకుండా ఒక్క సెకండ్ కూడా బ్రేక్ లేకుండా తన కబంధాస్తాల్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ద్వారా అధికారంలోకి వచ్చాడు రేపు ములాయం సింగ్ మీద ముఖ్యమంత్రిగా పెట్టి యూపీలో మూడు నెలల పద మూడు నెలలు కలిసి ఉండరో లేదో కాంచీరామ్ ములాయం సింగ్ మాధవీనే తిరుగుబాటు చేసి అక్కడ చమార్లని రాజ్యంలోకి తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ కూడా చేయాల్సిన పనేంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపుల్ని బీసీలని ఒక్కటి చేసి పీడితులందరినీ ఒక్కటి చేసి చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు చేసి అక్కడ రాజ్యాన్ని స్థాపించాలి కానీ ఇది ఆల్రెడీ గ్రహించేసిండు చంద్రబాబు నాయుడు గ్రహించి ఇది జరిగిద్దని పవన్ కళ్యాణ్కి మాటిచ్చిండు నేను ముఖ్యమంత్రి స్థానంలో లోలు రోజు అని ముఖ్యమంత్రిగానే రేపు ముఖ్యమంత్రి స్థానంలోనే కూర్చోబెట్టబోతున్నాడు చంద్రబాబు నాయుడు కేంద్రంలోకి పోతున్నాడు పవన్ కళ్యాణ్ అనే ఇరవై రెండు ఇరవై ఐదు శాతం ఓటు బ్యాంకు ఉన్న కాపుల ప్రతినిధిగా కాపు బొమ్మని కాపు బొమ్మని పవన్ కళ్యాణ్ అడుగుర్చోబెడతాడు నేనన్న స్టాండ్ మీద నేను ఇంతే ఉన్నా కా పవన్ కళ్యాణ్ ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా పవన్ కళ్యాణ్ ని ప్రజలంతా పేద ప్రజలు ఆరాధిస్తున్నారు పవన్ కళ్యాణ్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడిని పట్టుకొని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పేద వర్గాన్ని బాగు చేయలేడు పోని అది పోతే పోయింది అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు చేసి బీసీఎస్ఎస్టీ కాపులను పట్టుకొని రాజ్యంలో తీసుకొస్తాడా ఆ పని చేయడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఒక బొమ్మని తీసుకొచ్చి కాపుల ఆత్మగౌరవ వెన్నెముక్క ఇరగొట్టి ఆ బొమ్మను తీసుకొచ్చి అందులో కూర్చోబెడతాడు నేను అన్న మాట మీదనే ఉన్నా దాని మీద చెక్కు చెదరలేదు మన తెలంగాణకు సంబంధించింది బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు అంటే వాస్తవానికి ఒక పార్టీగా మేము ఆలోచించుకునే దృక్పథం నేనేం చెప్పే అనలిస్టుని కాదు లేకపోతే ఇంకోటి కాదు ఒకటి ఒకటి ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే రెండు రెండు లక్షణాలు ఉన్నాయి ఇక్కడ రెండు స్వభావాలు ఒకటి రాజ్యం యొక్క దశ అయిపోయింది కూలిపోయింది విలమరాజ్యం కూలిపోయింది ఒక రాజు భౌతిక సంపదని భౌతిక పరమైనటువంటి సంపదని అనుభవించిన రాజు అయితే తాత్వికుడు కాకపోతే రాజు భౌతిక సంపదని అనుభవిస్తే ఆ రాజు భోగభాగ్యాల వర్గం ఒకటి ఉంటుంది కదా ఆ వర్గం భౌతిక సంపదలు అనుభవించిన రాజు అయితే కుప్పగొలిపోతాడు ఇక దుకాణం చదువుకుంటాడు కానీ రాజే తాత్వికుడు అయితే తన రాజ్యాన్ని పునర్నిర్మించుకుంటాడు తన రాజ్యాన్ని పునర్నిర్మి నిర్మించుకుంటాడు అందుకని ఇప్పుడు భోగ భాగ్యాలు భౌతిక సంపదలతో తులతూగినటువంటి ఆ భోగాలతో బతికినటువంటి విలమరాజ్యం కుప్పకూలిపోయింది ఇందులో నుంచి మళ్ళీ తాత్వికుడు అనేవాడు ఫీనిక్స్ పక్షిలాగా బూడిదలో నుంచి మళ్ళీ బుట్టుకొని వస్తాననుకుంటే ప్రజా ప్రజాప్రతినిధులు మొత్తం ఎగిరిపోయినా అందరు ఎగిరిపోయినా ఆ లోపల ఉన్న బాటం అమాయక ప్రజలు ఉంటారు కదా ఆ అమాయక ప్రజల్ని పట్టుకొని మళ్ళా రాజకీయ ప్రస్థానం కొనసాగించవచ్చు